కొత్తపల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని హామీ. అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టతో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం, పెద్దపల్లి పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భారీ స్క్రీన్లు, టీవీల ద్వారా అయోధ్య వేడుకలను వీక్షించిన భక్తజనం. చీపురై గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు గణితం జీవితంలో రాణించడానికి ఉపయోగపడుతుందన్న పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్. అయోధ్యలో శ్రీరామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో ఘనంగా వేడుకలు, అలరించిన చిన్నారుల రామనామ కీర్తనలు, నృత్యాలు. ధర్మరం మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో జక్కం రోహిత్ పుట్టినరోజు వేడుకలు, దివ్యాంగులకు పండ్లు పంపిణీ, అభినందించిన మనసేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్. అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెద్దపల్లి శ్రీ అరబిందో కాకతీయ పాఠశాలలో ఘనంగా సాంస్కృతిక వేడుకలు, ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు, అలరించిన నృత్యాలు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సదరన్ క్యాంప్, వైద్య పరీక్షలు నిర్వహించి అసలైన దివ్యాంగులను గుర్తించిన రాఘవపూర్ రాగినేడు పిఎస్సీల మెడికల్ ఆఫీసర్లు. గురంపల్లి గ్రామంలోని శ్రీ అభయంజనే స్వామి ఆలయంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సర్పంచ్ మాదిరెడ్డి భాగ్యలక్ష్మి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీరాముని పూజలు. నిమ్మనపల్లి గ్రామంలోని శ్రీ రామభక్త అభయంజనే స్వామి దేవాలయంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీరాముని పూజలు. మారడుగొండ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సర్పంచ్ జై ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీరాముని పూజలు.